నమస్కారం అండి, నా పేరు అబ్దుల్ మజీద్, నడివానిగూడెం 9వ వార్డు లో నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నాకు 10 ఎకరాల భూమి ఉంది. ఒక 3 ఎకరాలలో గంధం తోట, సీతాఫలం ఉంది. ఒక ఎకరంలో కొర్రమేన్ చెరువు ఫార్మింగ్ చేస్తున్నా. అసలు కొర్రమేన్లో దిగాలంటే అది ఏం కావాలి? ముందు స్థలాన్ని ఫస్ట్ ఎంచుకోవాలి. దాని తర్వాత పాండు ఎలా తోకాలనేది హెచ్చరీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇంకోటి వాటర్, ఇందులో మెయిన్ ముఖ్య కారణం కొర్రమేన్లో వాటర్ పారామీటర్స్ ఉంటాయి. మెగ్నీషియం, సోడియం, పొటాషియం, నైట్రేట్, అమోనియా, పిహెచ్ ఇలాంటివి ఉంటాయి. వీటన్నిటిని అనుకూలంగా టెస్ట్ చేసుకొని ఈ వాటర్ కొర్రమేన్కు పాజిబులా కాదా, ఇందులో ఫిష్ ఫార్మింగ్ చేయవచ్చా చేయకూడదా, ఇలాంటి ఫస్ట్ మొదట ఇది చెక్ చేసుకోవాలి. నాకు అక్కడ 1 ఎకరంలో చెరువు ఉంది. ఆ చెరువులో నేను 1 ఎకరానికి 12,000 వేయాలి. ఆ 12,000 వేసి 10 టన్నులు తీయాలి. 12,000 వేస్తే 1 ఎకరానికి 14 లక్షలు ఖర్చు వస్తుంది. అమ్మితే 20 నుండి 24 లక్షలు వస్తాయి. దీనికి సమయం 8 నుండి 9 నెలల సమయం పడుతుంది. వాటర్ పిరమిడ్ చెక్ చేసుకోవాలి, గ్రోతింగ్ చెక్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ ఎంత తింటుంది? ఒక చేప కేజీ అవ్వాలంటే 1.5 కేజీ తింటుంది. 1.5 కేజీ వచ్చేసి 1 కేజీకి 100 రూపాయలు. ఒక చేపకి 1 కేజీ అవ్వాలంటే 150 రూపాయలు ఖర్చు వస్తుంది. మార్కెట్లో దాని ధర 300 నుంచి 400 రూపాయలు పలుకుతుంది. 1 ఎకరానికి 8 నుండి 12,000 వేసుకోవచ్చు. 12,000 వేస్తే 14 లక్షలు పెట్టుబడి వస్తుంది. 14 లక్షలు వస్తే దాన్ని అమ్మితే 20 నుండి 24 లక్షలు వస్తాయి. దీనికి సమయము 8 నుండి 9 నెలలు సమయం పడుతుంది. ఒక చెరువు మెజర్మెంట్ వచ్చేసి డెప్త్ 6 ఫీట్ల డెప్త్కి వెళ్ళాలి. కట్ట చుట్టూ ఎటు మనకు అనుకూలంగా ఒక కింది నుండి పై వరకు 4 ఫీట్స్ వెడల్పు ఉండాలి. ఎప్పుడు వాటర్ 6 ఫీట్ మెయింటెనెన్స్ చేయాలి. 15 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తుండాలి. 80% నీళ్ళు తీసి కొత్త నీళ్ళు పెట్టాలి. దానివల్ల చేప ఎదుగుదల, డిసీజ్ మేనేజ్మెంట్ అనేది, డిసీజులు అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చేది శీతాకాలం. శీతాకాలంలో మంచు వల్ల వర్షాకాలం ఏమో వర్షం వల్ల పిహెచ్ వాల్యూ, వర్షపు నీరు మన పాండు వాటర్లో పడితే పిహెచ్ వాల్యూ 0 అయిపోతుంది. 0 అయిపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది, గుడ్ బ్యాక్టీరియా చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. దానివల్ల చేపకు వైట్ బాడీ మీద వైట్ స్పాచెస్, రెడ్ స్పాట్ డిసీజ్ ఇలాంటివి రోగాలు కొన్ని వస్తాయి. శీతాకాలంలో మంచు పెద్ద ప్రాబ్లం కొర్రమేన్కు. నైట్ పూట మంచు నీళ్ళపైన వాలుతుంది. మాలిన తర్వాత ఒక బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దానివల్ల జిల్స్ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, రెడ్ స్పాటు, వైట్ స్పాటు ఇలాంటివి రోగాలు కొన్ని వస్తానికి అవకాశం ఉంటుంది. దీనికి రాకముందే బాడీలో బూస్ట్ లెవెల్స్ అనేది మనం పెంచుతాం. దానివల్ల 90% దీనివల్ల కవర్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ బాడీలో బూస్ట్ లెవెల్స్, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే అప్పుడు మనం యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మన చేప 100కు 15 నుంచి, మొత్తం కల్చర్ పేరు మీద 10 నుంచి 15% మొర్టాలిటీ అవ్వడం జరుగుతుంది. వాటర్ అనుకూలంగానే వెదరు ఒక్కోసారి వెదరు కూలింగ్గా ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఫీడ్ కొరమైన చేప తీసుకోవడం జరగదు. ఎండాకాలంలో వాటర్ టెంపరేచర్ వల్ల పై లేయర్ 1-6 ఇంచెస్ వరకు చాలా హీట్ అవుతుంది. దాని ఆ హీట్ని ఈవినింగ్ మార్నింగ్ ఫీడ్ తీసుకునే టైంలో ఆ హీట్ వాటర్ బాడీ పైన స్క్రెడ్ రాసుకోవడం వల్ల బాడీ చేప ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండాకాలాన్ని కంట్రోల్ చేయాలంటే వాటర్ డెప్త్ అనేది 1 ఫీట్ ఎక్స్ట్రా పెంచుకుంటే దానివల్ల కొన్ని నష్టాలని మనం అరిగట్టవచ్చు. కొర్రమేనుకు ఎండాకాలంలో వాటర్ అనేది ఎక్కువ అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో, ఒకవేళ అవకాశం ఉన్న వాళ్ళు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనుక ఉంటే ఆ అవకాశం చేసుకుంటే వాటర్ ఎప్పుడు 30 డిగ్రీస్ 28 నుంచి 32 డిగ్రీస్ వరకల కూలింగ్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. దానివల్ల కొర్రమేన్ చేపకు అంతగనం ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ వాటర్ మార్చుకోలేని పరిస్థితిలో కనుక ఉంటే డెప్త్ పెంచుకోవాలి. ఎండాకాలం వచ్చేసరికి 1-6 ఇంచెస్, మినిమం 1-6 ఇంచెస్ వాటర్ హీట్ అయిపోతాయి. ఎందుకంటే ఎండాకాలంలో మనకు ఎండాకాలం అనగానే 38 నుంచి 42-43 డిగ్రీస్ టెంపరేచర్ తోటి విపరీతంగా అది ఉంటుంది. దానివల్ల కొర్రమేన్ చేప కొంతవరకు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసం వాటర్ డెప్త్ ఒకటి పెంచుకోవాలి. దాని తర్వాత డే టు డే ఫీడింగ్ వేసేటప్పుడు చేప మూమెంట్ని గ్రహించాలి. ఫీడ్ ఏది తీసుకుంటుంది, ఏది తీసుకుంటలేదు, ఏదైనా స్పాట్స్ వచ్చేసిన హీటు, వాటర్ హీటు వల్ల రెడ్ స్పాట్ ఏమైనా వచ్చిందా, వైట్ స్పాట్ ఏమైనా వచ్చిందా, ఏమన్నా ఫీడ్ తీసుకుంటుందా తీసుకుంటలేదా, ఫీడ్ తీసుకునే విధానం ఎంత ఉంది అనేది వెంటనే పరిశీలించి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము దానికి తగ్గట్టు మేము మెడిసిన్ చెప్పి దానికి కొంచెం విముక్తి కలిగగలుగుతాం. అయితే కొంతమంది
కొంతమంది విడివిడి పరిజ్ఞానంతో లైట్లు వేయమని చెప్తున్నారు పౌండ్లలో. లైట్లు వేయడం వల్ల ఆ లైట్ల వల్ల పురుగులు వస్తాయి, ఆ పురుగులు తిని హై ప్రోటీన్ ఫీడ్ ఎదుగుతుంది అని చెప్పి రాంగ్ గైడెన్స్ చేస్తారు. ముందే లైట్లు వేసేది అనేది పెద్ద తప్పు. ఎందుకంటే ఒక పౌండ్లో ఒక చాప్ వచ్చేసి 24 అవర్స్లో మినిమం ఒక 12 నుంచి 16 అవర్స్ మేత తింటుంది. అంటే నీళ్ళ నుంచి ఫ్లయింగ్ అవ్వడం, దున్కడం, నడవడం, చెడడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటిది నైట్ పూట ఒక 10 తర్వాత చేప మొత్తం నీళ్ళ కొర్రమైన చేప నీళ్ళపైకి వచ్చి స్లీపింగ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల లైట్ లేచి చేపని బెదరబెడుతురు. దానివల్ల ఏమవుతుందంటే మీరు 45% గల ప్రోటీన్ ఫీడ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత లైట్లలో లైట్ వేస్తే పురుగు వస్తుందని ఒక నమ్మకం ఉంది కదా, ఆ పురుగులలో ఎంతవరకు ప్రోటీన్ ఉంటుంది? 12 నుంచి 24% ప్రోటీన్ ఉంటుంది. ఏ పురుగులో చూసుకోండి, మహా అంటే 32% ప్రోటీన్ ఉంటుంది. మీరు ఇచ్చే ఫీడ్ 43% గల ఫీడ్. దానివల్ల మీరు లైట్ లేచి దాన్ని మేపాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది కేజీ అవ్వాలంటే కేజీన్నర ఫీడ్ తింటే దాని సమయం 8 నెలలు టైం పడుతుంది. దానికి మీరు మధ్యలో డిస్టర్బెన్స్ అంటే నైట్ 10 తర్వాత స్లీపింగ్కి వచ్చేస్తుంది, వాటర్ పైకి కొరమైన చేప వచ్చి స్లీపింగ్ వచ్చేది. లైట్లు వేయడం వల్ల ఏమవుతుంది అంటే చేప పెదిరిపోయి ఒకటేసారి నోరు తెరుచుకొని హెయిర్ అనేది కడుపులోకి వెళ్ళిపోయి పొట్ట ఉబ్బి చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఎవరు గ్రహించలేరు. ప్రతి ఒక్కరు పౌండ్లు ఎకరాల కొద్దీ పౌండ్లు దవ్వుకుంటారు, లైట్లు వేసుకుంటారు. ఆ లైట్ల వల్ల ప్రయోజనం ఏంటంటే పురుగులు అంటారు. ఆ పురుగుల వల్ల నష్టం ఎంత ఉందో, లాభం అయితే లేదు నాకు తెలిసి, నష్టమే ఉంది. నష్టం ఎట్లా అంటే ఒక చేపని పడుకోనియకుండా చేస్తారు. అంటే నైట్ చేప 10-11 తర్వాత స్లీపింగ్కి వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని ఇంతవరకు ఎవరు కూడా గ్రహించలేరు. ఎంతసేపు ఉన్న లైట్లు ఏమంటారు, పురుగులు తింటుంది అంటారు, అలాంటిది అంటారు. కానీ అందులో ఎలాంటి లాభాలు లేవు. ఎందుకంటే మీరు 45 గల ప్రోటీన్ ఫీడ్ ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి లైటు పురుగు అవసరం ఉండదు. ఒకవేళ చేప ఫీడ్ తీసుకుంటలేదు, వైల్డ్గా పెంచాలనుకుంటారు అనుకుంటే మీరు లైట్లు వేసుకోవచ్చు. అలాంటప్పుడు చాలా నష్టం జరుగుతుంది. ఆ లైట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం, ఎంత పురుగు తింటుంది? ఒక చేప ఒక డైలీ వచ్చేసి 5-10 గ్రామ్ తింటుంది. 10 గ్రామ్ పురుగులు అందుతాయి ఒక లైట్ దగ్గర. అలాంటి 10 లైట్లు వేసుకుంటారు, అందులో 1000 చేప ఉంటుంది. ఏ లైట్ దగ్గర ఎంత పురుగు వస్తుంది, ఎంత చేపకి ఎంత కడుపులో నింటుంది? లైట్లు అనేది దయచేసి, రైతులు చేపని చాలా డిస్టర్బ్ చేస్తుర్రు. లాభం చేద్దాం అనుకునే దృష్టిలో పూర్తి అవగాహన లేక చేప డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఒక్క ఆలోచనని గ్రహించండి. మనకు నాటు కొర్రమీన్ వచ్చేసి జూను నుండి జూలై ఆగస్టు వరకల మనకు పుష్కలంగా నాటు కొర్రమీన్లో ఎగ్గు తయారవడం జరుగుతుంది. దానివల్ల దాని ఎగ్గు మనం ఎగ్గు రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఫెర్టిలైజ్ చేసి ఆ పిల్లని మనం 50 డేస్ హ్యాచరీలో పెట్టుకొని దాని 3 నుంచి 4 అంగళాలు చేసి మనం రైతుకు నమ్మకమైనగా పిల్లని మేము సప్లై చేయగలుగుతాం. ఒక కొర్రమీన్ నా దగ్గర కొన్న వ్యక్తి 100 పిల్లగా ఉంటే అందులో 80 పిల్ల కల్చర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. దానికి సరిపడా ఎలాంటి ఏమి కావాలనేది 24/7 నేను రైతుకు అందుబాటులో ఉంటా. ముఖ్యంగా ఎవరు బయటి వాళ్ళు ఎవరు పిల్ల అమ్మినా కానీ కాల్ లిఫ్ట్ చేయరు. ఫస్ట్ వన్ యాడ్లు ఇస్తారు, యూట్యూబ్లలో ఇస్తారు, పేపర్లలో ఇస్తారు, ప్రతి ఒక్కటి చెప్తారు. అతని మాటలు నమ్మి అతని దగ్గరికి వచ్చిన తర్వాత పిల్ల అమ్మిన తర్వాత ఫస్ట్ వన్ పిల్ల 1 నుండి 3 సైజు ఇస్తారు బయట. ఆ సైజు అసలు దయచేసి రైతులు కొనకూడదు. 3 పైన కొంటేనే మీ దగ్గర పిల్ల బతుంది. అది కూడా ఫీడింగ్ తింటుందా తింటలేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. సీడ్ సెలక్షన్, సీడ్ పర్ఫెక్ట్ ఉంటేనే మీరు కల్చర్లో సక్సెస్ అవుతారు. సీడ్ సక్సెస్ లేనిది మీరు కల్చర్లో ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఒక చేప కేజీ అవ్వడానికి మినిమం 8-9 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయంలో మీ చేప అసలు ఎలాంటి పరిణామాలు వచ్చినాయి, ఎలాంటి అవగాహన మనకు పిల్ల ఇచ్చినాని ఇచ్చిండు అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానివల్లనే సక్సెస్ రేటింగ్ ఉంటుంది. ఎలాంటి అవగాహన లేని వాళ్ళు పిల్ల అమ్మడం జరుగుతున్నది. వాళ్ళ గురించి వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు చేసుకుంటారు. కానీ కొనే రైతు గనక ఒక్కటే అడగాలి, ఎవరికైనా ఒకటే క్వశ్చన్ వేయాలి, మీ దగ్గర పిల్ల కొని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, మేము దాని తర్వాతనే మీ దగ్గరికి వచ్చి మేము కొనగలుగుతాం. వాళ్ళు సక్సెస్ అయ్యారంటేనే వాళ్ళే సక్సెస్ కాని మేము కొంటే మేమేం సక్సెస్ అవుతాం మీ దగ్గర అనేది ఒకటి క్వశ్చన్ చేయండి ముందుగా. ఆ క్వశ్చన్ చేస్తేనే ఎవరైతే ఆ కల్చర్లో సక్సెస్ అయిన వాళ్ళు, అంటే విషయం ఏంటంటే అండి, బయటి వాళ్ళకు నాకు తేడా, నేను నాకు 2 ఎకరం చెరువు ఉంది, ఆ ఎకరం చెరువులో నేను చేప కేజీ సైజ్ చేస్తానికి నేను ఏదైతే చేస్తానో నా రైతు గురించి అదే చెప్పగలుగుతా.
బయటి వాళ్ళు చెప్పలేరు. బయటి వాళ్ళకి ఏంటంటే ఒక పిల్ల అమ్ముకోవడం మాత్రమే తెలుసు, ఆ కల్చర్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది తెలియదు. దానివల్లనే ఏపీ తెలంగాణ ఇండియా వైడ్గా ఇంతవరకు నాటు కొర్రమీన్లో సక్సెస్ అయిన వ్యక్తులు రేర్. ఎందుకు అంటే కొర్రమీనుకు వచ్చే పరిణామాలు వచ్చే డిసీజులను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సీడ్ ఒకటి అమ్ముకోవడమే వాళ్ళ హ్యాబిట్గా పెట్టుకోరు. సీడ్ అమ్మేస్తారు, అతను ఇంచుమించు 3 ఇంచుల సైజ్ అమ్మేస్తారు. దానివల్ల పిల్ల చనిపోవడం జరుగుతుంది. అందుకని రైతు నష్టాల పాలవుతారు. తెలంగాణలో కొర్రమీన్ తెలంగాణ రాష్ట్ర చేప కాబట్టి కొర్రమీన్ మీద పూర్తి అవగాహనతోటి నేను రైతులకు ఇదంతా చెప్పడం జరుగుతున్నది. ఒక కల్చర్ హార్వెస్టింగ్ చేయడానికి సమయం 8 నుండి 9 నెలలు. అంటే 1 ఎకరానికి 12,000 వేసినప్పుడు అందులో మనం 10 టన్నులు తీయాలి. 10 టన్నులు తీస్తే మినిమం 15 లక్షలు మనం సంపాదించుకోగలుగుతాము. ఒక హ్యాచరీ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు సీడ్ సెలక్షన్, 3 అంగుళాల నుంచి 4 అంగుళాల పిల్ల మాత్రమే కొనాలి. ఎప్పుడైతే 1 ఇంచు 2 ఇంచులు 3 ఇంచుల సైజు వేరియేషన్ కొనడం వల్ల దాని బాడీలో కెనబాలిజం అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే 3 ఇంచుల చేప 2 ఇంచుల చేపని కొట్టి తినడం జరుగుతుంది. అయితే బయటి వాళ్ళు అమ్మే పిల్ల అదే. మా దగ్గర ఏంటంటే ఒకటే బ్రూడర్, అంటే ఒక తల్లి చేపని తీసుకొని దాని ద్వారా మేము బ్రీడింగ్ చేసి ఆ పిల్లల్ని మేము మార్కెట్లో 4 ఇంచెస్ చేసి అప్పుడే మా రైతులకు ఇచ్చుకుంటాం. అందుకనే మా దగ్గర గ్రోతింగ్ రేట్ ఉంటుంది. కల్చర్ సక్సెస్ అనేది 80 నుంచి 90% మేము సక్సెస్ చేయగలుగుతాం మా రైతులకు ప్రోత్సహించి. మా దగ్గర పిల్లగుంటే మేము 9 నెలలు వాటర్ మొరెల్ ఫిష్ పౌండ్ దగ్గర నుండి కల్చర్ చేసే వరకు, అంటే కల్చర్ సక్సెస్ హార్వెస్టింగ్ చేసే వరకల మేము అసలు ఏ మెడిసిన్ ఎంతలో వాడాలి. 4 ఇంచెస్ పిల్ల ఇచ్చినామంటే ఒక రోజుకు 10-12 వేల పిల్ల 6 కేజీలు తినాలి. ఆ చొప్పున మేము వాళ్ళని గైడెన్స్ చేయగలుగుతాం. మాకంటూ ఒక పూర్తి అవగాహనతోటి మేము పిల్ల ఈ మేము పక్క వాళ్ళకి సలహాలి అంటే ముందు మేము సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి దీని గురించి రీసెర్చ్ చేసి నేను ఇప్పటికీ నాది 2వ క్రాఫ్ ఇది. ఇది 2వ క్రాఫ్ అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. పబ్లిక్లో నేను ఇప్పటికీ 1 లక్ష పిల్ల అమ్మిన. నా సప్లై మహారాష్ట్ర, పూణే, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కలకత్తాలో నా సప్లయింగ్ ఉంది. ఇప్పటికే 1 లక్ష పిల్ల అమ్మిన. ఇందులో నేను అమ్మిన పిల్లలలో ఏ ఫార్మర్ కూడా ఇంతవరకు లాస్ అవ్వలే. నేను ఇప్పటికీ 30 మంది ఫార్మర్లకు నా సీడ్ ఇచ్చిన, ఒక్క ఫార్మర్ కూడా ఫెయిల్ అవ్వలే. ఎందుకంటే మనకంటూ వాటర్ గురించి, ఫిష్ గురించి, చేప గురించి పూర్తి అవగాహనతోటి మనం సక్సెస్ అయిన తర్వాతనే రైతుకు పిల్ల అమ్మినాం కాబట్టి మనకు ఎలాంటి అయితే డిసీజులు వచ్చినాయో, ఎలాంటి అయితే ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఆ ప్రాబ్లమ్కి నేను ఏ అయితే మెడిసిన్ వాడినో అదే మెడిసిన్ గురించి చెప్పడం వల్ల నా చేప గ్రాండ్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. లాస్ట్ సండే కర్ణాటక నుండి నా చేప 5 టన్నుల చేప హైదరాబాద్కి రావడం జరిగింది. 1 టన్ను వచ్చేసి అతను పెట్టుబడి పెట్టింది 1 లక్ష నుంచి 2 లక్షలు పెట్టుబడి పెట్టిండు. అయితే అతనికి 3.5 లక్షల నుంచి 4 లక్షలు పలికింది 1 టన్ను వచ్చేసి. ఇలాంటి నా ఫార్మర్ ఏ ఫార్మర్ అయినా కానీ, నేను ఎవరికి పిల్ల ఇచ్చినా కానీ నేను 24/7 నేను అందుబాటులో ఉంటా. పిల్ల ఇచ్చినా అంటే అతనికి పౌండ్కు ఫస్ట్ ఏ మెడిసిన్ వేయాలి, పిల్లయ్యకముందు పిల్ల వేసిన తర్వాత ఏ మెడిసిన్ వేయాలి, వేసిన తర్వాత 15 డేస్ తర్వాత వాటర్ చేంజ్ అనేది ఉంటుంది. దాంతో డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఫీడింగ్ టైం ఏంది, అసలు ఎంత ఫీడ్ తినాలి అనే దాని గురించి నేను పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. నేను 24/7 నా నెంబర్ అందుబాటులో ఉంటుంది. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9985873889. నా 3889. నా పేరు అబ్దుల్ మజీదు, నడ్డివానిగూడెం 9వ వార్డు. రైతు వేదిక యూట్యూబ్ ఛానల్కి నా ధన్యవాదాలు.